నమస్తే స్వామి. జై శ్రీరామ్. మిమ్మల్ని రెండవసారి ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషపడుతున్నాను స్వామి. చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని రాముల వారి స్తుతితో ప్రారంభిద్దాం స్వామి. మీరు ఏదైనా తప్పకుండా ఆశయపూర్వకంగా శ్లోకం అంటే తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం చచిబద్ధం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయే సర్వవిఘ్నోపచాంతకే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ. థ్యాంక్స్ స్వామి. ఖగోళ యాత్ర అని మీరు ప్రారంభించారు స్వామి. అయోధ్యలో ఆగస్టు 17వ తారీఖున ప్రారంభించి ప్రపంచమంతా చుట్టి ఆగస్టు 17న భద్రాచలంలో పరిసమాప్తం చేశారు ఆ మహాయాత్రను. ఈ కాన్వెంట్ చదువుల్లో భూగోళం అంటేనే తెలియదు స్వామి. ఖగోళం అంటే కొంచెం వివరిస్తారా? పిల్లలు కూడా తెలుసుకుంటారు. తప్పకుండా అమ్మా. ఖగోళం అనేటువంటిది అది సాంస్క్రిట్ వర్డ్. అది ఖ అంటే అంతరిక్షం, గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది. అంటే సీతారాముల వారి ఒక ఉత్సవమూర్తుల పరివారం అంతరిక్షంలో ఈ గోళం అంటే గుండ్రంగా ఉండే భూమిని ప్రదక్షిణ చేసేటువంటిది ఖగోళ యాత్ర అనే పేరుతో పిలుస్తున్నామా. ఖగోళం. ఈ ఖగోళ యాత్ర నెల రోజుల పాటు సాగింది కదా స్వామి. మీరు ఏ దేశాలు వెళ్ళి వచ్చారు ఈ యాత్రలో? అవునమ్మా. ఆగస్టు 14వ తేదీ ఇక్కడ హైదరాబాద్లో చెన్నజీర్య స్వామి మఠంలో దీక్షలు తీసుకున్నాం. ముందు అర్చక స్వాములందరూ కూడా సంతోషం. అక్కడి నుంచి కాశీకి వెళ్ళాను. వారణాసికి గంగానదీ స్నానం, కాశీ విశ్వనాథ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాను. అయోధ్యలో సరయూ నదిలో స్వామివారికి అభిషేకం, ఇంకా మేము స్నానాలు ఆచరించి 2 రోజులు అక్కడ ప్రోగ్రాం చేశాం. ఆగస్టు 16, ఆగస్టు 17. సో ఆగస్టు 16 హోమాలు చేశాం, సర్వశాంతి హోమం. ఆగస్టు 17 మన టెంపుల్ క్యాంపస్ యజ్ఞశాలలో, రామజన్మభూమి టెంపుల్ క్యాంపస్లో అక్కడ పర్మిషన్స్ ఇచ్చారు. అక్కడ కళ్యాణోత్సవం, సీతారాముల వారి శాంతి కళ్యాణంతో సో ముందుకెళ్ళాము. అక్కడి నుంచి ఇది మొత్తం ఈ భూమండలాన్ని ఒక ఆలయంగా స్వీకరించి మధ్యలో ఉండేటువంటి కేంద్రం సో మన భారతదేశం, మన పుణ్యభూమి. సో అక్కడి నుంచి 8 దిక్కులు అష్టదిక్పాలకులు అనేటువంటి పాయింట్స్ పెట్టుకున్నాను. సో తూర్పుకేమో కాంబోడియా, సో అగ్నిదిశకి అగ్నిబోలకి ఆస్ట్రేలియా, సిడ్నీ, తర్వాత దక్షిణానికి కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా, తర్వాత నైరుత్యానికి అర్జెంటీనా, పశ్చిమానికి కాలిఫోర్నియా, తర్వాత వాయువ్యానికి వచ్చి అలాస్కా, ఉత్తరానికి వచ్చి ఐస్లాండు, ఈశాన్యానికి వచ్చి జపాన్, బ్యాక్ టు కంబోడియా. అంటే ఇవి అష్టదిక్పాలక క్షేత్రాలు ఉండు, ఇంద్రాది అష్టదిక్పాలకు ఉండేటువంటి క్షేత్రాలు అనేటువంటిది అన్ని ముందుగా పాయింట్స్ పెట్టుకుని ఈ ఒక కంట్రీస్కి అన్నీ కూడా సో వెళుతూ సుభద్రాచలంలో కన్క్లూడ్ చేశానమ్మా. సో అది సెప్టెంబర్ 17 కంక్లూడ్ అయింది. శుభాకాంక్షలు స్వామి. చాలా సంతోషం. గొప్ప కార్యక్రమం చేశారు. ఈ అష్టదిక్పాలకులకి సూచనగా ఆ 8 దేశాలేనా? ఇంకా దేశాలను కూడా మీరు దర్శించి వాటిని కూడా పవిత్రం చేస్తారా స్వామి, సీతారాముల వారి కళ్యాణంతో అర్చనలతో? అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అనేటువంటిది మనము ఈ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దిక్పాలకుల్ని మనకు పెట్టారు మన శాస్త్రంలో.
ఆ దిక్కుల్లో మేము ల్యాండ్ అయ్యాం. కాకపోతే ఈ పర్యటన చేసేటప్పుడు, ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఏమి సప్తసాగరాలు, సప్త అరణ్యాలు, అన్ని దేశాలని ఒక పరిక్రమం కదమ్మా ఇది. అయితే పూర్తిగా సీతారాములు వారు ఈ ప్రపంచాన్ని వీక్షిస్తూ వెళుతుండేలా అక్కడ ఆ పాయింట్స్లో మటూ ల్యాండ్ అయ్యి ఇంకా అక్కడ పూజలు చేస్తూ పూర్తి చేశాం. ఖగోళ యాత్ర సరే స్వామి, ఉత్తరోత్తర వేరే దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారా? అంటే మా ఇప్పుడు మనకి ఈ భూమండలాన్ని మనకు ఆలయంగా స్వీకరించి ఇంకా ఈ ఏ ఏ ఈ పాయింట్స్లో వస్తాయో ఆ దేశాలన్నీ చేశాము. ఇంకా అక్కడ ఉండేటువంటి లోకలీ మనకి మన మన డివోటీస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ ఫారినర్స్ కావచ్చు, సో అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ పూజలు అన్నీ పూర్తి చేశామమ్మా. ఇది ఆయా దేశాల భక్తులు ఎలా మీకు సహకరించారు స్వామి? ముందుగా చెప్పాలి అంటే దీని వెనకల కృషి ఈ టెంపుల్ వాలంటీర్స్. దాదాపు 150 మంది 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేశారు. 6 మాసాలు 24/7 దీనికి వర్క్ చేశారు అమ్మా. ఎందుకంటే మేము ఈ ఒక యాత్ర సంకల్పం వచ్చినప్పుడు ఖగోళ యాత్ర ఈ పాయింట్స్లో అన్నీ కూడా మాకు ఎవరు పరిచయం లేదు. సో పరిచయం ఏర్పడాలి, తర్వాత అక్కడ మనకి కాంటాక్ట్ కావాలి, అక్కడ మనకి వెన్యూ కావాలి, సో అక్కడ మనలో మన కమ్యూనిటీ మన భక్తులందరూ కూడా దాంట్లో పాల్గొనాలి అనేటువంటిది ఈ యాత్ర ఉద్దేశం. ఇది చాలా ప్రతి ఒక కంట్రీలో కూడా ప్రతి పాయింట్లో కూడా మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్ మన తెలుగు అసోసియేషన్స్ సెంటరా, ఇండియన్ అసోసియేషన్స్, మన ఎంబాసీస్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ముందుగా ఆ కాంటాక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని ఈ ఒక యాత్ర గురించి వాళ్ళకందరికీ చెప్పి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ పాయింట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. ముందు వచ్చేది కాకుండా చాలా ఉత్సాహంగా అక్కడ లోకల్ కమ్యూనికేషన్ వాట్సాప్ గ్రూప్స్లో, తర్వాత లోకల్ ఛానల్స్లో రేడియో అనౌన్స్మెంట్స్తో అన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేసి ఓవరాల్గా ఏంటంటే చాలా ఒక మంది భక్తులు దాంట్లో పాల్గొనేలా చేసి ఈ యాత్ర పూర్తి అయింది మా సంతోషం స్వామి. ఈ ఖగోళ యాత్ర తర్వాత మీ కార్యక్రమం ఏముంటుంది స్వామి? అమ్మా ఇప్పుడు యాత్ర ఇది భగవత్ సంకల్పంతో లోక కళ్యాణం కావాలి అనేటువంటి సంకల్పంతో జరిగిండేటువంటి యాత్ర. అంటే ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్త జీవులు భక్తులు వాళ్ళందరికీ రామానుగ్రహం ఉండాలి అనేటువంటి ప్రార్థనతో సో ఇది పూర్తి అయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు స్వామివారిని కన్క్లూజన్ అయ్యి భద్రాచలంలో పూర్తి చేశాము. ఇంకా ఆ ఉత్సవమూర్తిని అమెరికాకి తీసుకుని వెళ్తున్నాము. ఇంకా అమెరికాలో తీసుకుని వెళ్ళి ఆలయం సో నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆ ఆలయం నిర్మాణం అయిన తర్వాత ఆ ఉత్సవమూర్తులు ఏదైతే ఉన్నారో ఆలయంలో శాశ్వతంగా ప్రతిష్ట చేసి ఇంకా లోకార్పణ చేయాలమ్మా. అది నెక్స్ట్ ప్లాన్ అమ్మా అది. సంతోషం స్వామి. అక్కడ అట్లాంటాలో ఈ ఆలయ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటారు స్వామి? అమ్మా ఇది 2016 ఈ సంకల్పం బయటకు వచ్చింది. సో తర్వాత కుంభకోణంలో భద్రాద్రి సీతారాములు వారు ఉత్సవమూర్తులు చేసుకొని సో భద్రాద్రిని తీసుకొచ్చి అక్కడ పూజలు చేసుకుని ఇంకా గోదావరి నదిలో అభిషేకాలు, తర్వాత ఆలయంలో పూజలు చేసుకుని అక్కడి నుంచి ఒక 108 దివ్యదేశాల యాత్ర అనేటువంటి పేరుతో ఒక 22 సీట్స్ వెహికల్లో 10 మంది అర్చక స్వాములు మొత్తం 108 దివ్యదేశాలు అంటే వైష్ణవ క్షేత్రాలు దాంట్లో 106 దివ్యదేశాలని సందర్శన చేసుకుని ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకుని అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి సో అమెరికాలో ఒక సీతారాములు వారి కళ్యాణాలు చేశాం. సో అది పూర్తిగా మన అమెరికా మొత్తం ప్రదక్షిణ చేస్తూ 4 సంవత్సరాలు కళ్యాణాలు చేసి 2018 ఒక డివోటీ 33 ఎకరాలు ఆలయానికి భూదానం చేశారు. 2019 భూమి పూజ చేశాము. ఆ భూమి పూజ చేసినప్పుడు కూడా భద్రాచలం నుంచి ఒక అర్చక స్వాములు అక్కడికి వచ్చి ఆ భూమి పూజ నిర్వర్తించి వెనక్కి వచ్చారమ్మా. 2020-21 కోవిడ్లో హోల్డ్ అయింది. 2022 May 19 మనకి కౌంటీ నుంచి పర్మిషన్ ఇచ్చారు లోకల్గా అక్కడ. ఇప్పుడు అప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ నుంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ముందుకెళ్ళింది. ఇది సంకల్పం ఏంటి అంటే రామదాస్ గారు భద్రాచలంలో ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో సో అది కాపీ.
అలా అదే మాదిరిగా ఈ ఆలయం నిర్మాణం చేయాలనే సంకల్పం. దాదాపు 200 మంది శిల్పులు మన యాదగిరిగుట్ట చెక్కిండేటువంటి శిల్పులు, మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పేరు, స్థపతి పేరు, ఒక 200 మంది శిల్పులు 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని చెక్కి 100% కార్వేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని షిప్ చేసి అమెరికాకి సమరం దాన్ని అక్కడ అసెంబుల్ చేసి నిర్మాణం చేసి మనం ప్రతిష్ఠ చేసి లోకార్పణ చేయాలమ్మా. ఇది ఇది జరగబోయేటువంటి ఒక సంకల్పమా. సంతోష స్వామి, ఒక చిన్న గులకరాయి రాముల తలపెట్టిన సేతు నిర్మాణానికి ఉడత మోసినందుకే దాన్ని చేతిలోకి తీసుకుని నిమిరితే ఇప్పటిదాకా 3 నామాలు దాని మీద పడ్డాయంటారు. మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, రాములవారి అనుగ్రహం మీకు మెండుగా వర్షించి ఉంటుంది అనుకుంటున్నాను స్వామి. పూర్తిగా అమ్మా వాళ్ళ అనుగ్రహంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుందమ్మా. ఎందుకంటే ఇవన్నీ ఒక చిన్న పనులు కాదు, చిన్న ఒక కార్యక్రమాలు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండలం ప్రదక్షిణ అంటే ఆయన అనుగ్రహం లేకపోతే మనం చేసి కాదమ్మా. ఎంతోమంది ఒక భక్తుల్ని అనుగ్రహించి అందరినీ ఒక కలిపారు. అంతేకాకుండా అన్ని పాయింట్స్లోనూ డివోటీస్ని తీసుకువచ్చారు. తర్వాత మా ప్రయాణం కూడా చాలా సుఖకరంగా క్షేమంగా మేము వెనక్కొచ్చాము. ఇవన్నీ జరగాలి అంటే ఆయన అనుగ్రహం పూర్తిగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఒక ఖగోళ యాత్రలో కొన్ని కోయిన్సిడెన్సెస్ అంటావా, అది పూర్తిగా భగవద్ అనుగ్రహం ఎలా ఉంది అంటే, అర్జెంటీనా ఒక యాత్రది. అర్జెంటీనాలో ఒక వెన్యూ ఎక్కడ అంటే ఇష్కాన్ టెంపుల్లో మనకి ప్లేస్ ఇచ్చి అక్కడ డివోటీస్ని అందరినీ కోఆర్డినేట్ చేశారు. అక్కడ మనకి ఒక 40% మన భారతదేశానికి చెందిన భక్తులు ఉంటే ఇంక 60% అంతా ఫారినర్స్ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు చెప్పడం ఏంటంటే 1972 నుంచి ఆ ఆలయాన్ని వాళ్ళు సో ఇనాగ్రేట్ చేసి అప్పటి నుంచి రోజుకి 4 హారతులు ఇస్తూ సో ప్రభుపాదల్ని ఒక పెద్ద విగ్రహాన్ని అక్కడ పెట్టి సో వాళ్ళు ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉన్నారు. ఆ పూజలో ఒక ప్రీస్ట్ల మాలా ఒక ఆయన కనిపించాడు, ఫారినర్ ఆయన. సో మంచిగా పుండాలు ధరించి ఇలా వస్త్రాలు ధారణ చేసుకొచ్చి పూర్తిగా చాలా శ్రద్ధతో ఒక కళ్యాణంలో కూర్చున్నారు. ఆయన అయిన తర్వాత ఆయన లాస్ట్లో పిలిచి సో మీ పేరు ఏంటండి మీరు అని అడిగితే ఆయన పేరు చెప్పాడు, సుందరవర రామానుజ దాసన్ అన్నాడు. సో ఏంటిది మీరు కంప్లీట్గా ప్రీస్ట్ లైఫ్ అయ్యారే అన్నాను. సో నేను శ్రీరంగానికి వెళ్ళి అక్కడ సమాశ్రయం చేసుకున్నాను గురువు దగ్గర. తర్వాత నేను పెళ్ళి కూడా అక్కడ పోయి శ్రీరంగంలో చేసుకున్నాను. 4 సంవత్సరాలు శ్రీరంగంలో ఉండి వేదపారాయణం సో రోజు పూజలు ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉండేటువంటి మన ఇండియన్ కమ్యూనిటీకి ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయాలా లేదా గణపతి హోమం చేయాలి అంటే ఆయన వచ్చి సర్వీసెస్ ఇస్తున్నాడు అమ్మా. అసలు చాలా ఆశ్చర్యమైంది. సో మన ఒక సనాతన ధర్మం, మన పూజల్ని ఎవరో ఒక ఫారినర్స్ దీంట్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 1972 నుంచి ఈ దారిలో ఉంటూ సో పేరు మార్చుకొని ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకొని సర్వీసెస్ ఇస్తున్నారంటే మన సనాతన ధర్మం ఎంత ఒక ఎక్స్పాండ్ అయింది అనేటువంటిది చాలా సంతోషమైంది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి భక్తులు కూడా 60% అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా అంతా మన పేర్లు పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించిందమ్మా. అంతేకాకుండా సదా రామానుగ్రహంతో అలాంటి భక్తులే దైవ స్వరూపం. ఆ స్వరూపాలని రాముల వారి దర్శనం వాళ్ళని చూసుకుంటూ అలా వచ్చాము. ఇంకొక పాయింట్ కూడా మాకు ఐస్లాండ్లో కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. అక్కడ కూడా ఒక ఆయన ఆ లోకల్ ఐస్లాండ్కి చెందిన ఆయన సరే 7 ఇయర్స్ మాయాపూర్లో గురుకులంలో అక్కడ వేదాధ్యయనం చేసి అక్కడ అమెరికాలో మన పాపని పెళ్లి చేసుకుని పూర్తిగా ఒక ఆలయాన్ని కట్టాలి ఐస్లాండ్లో అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ల్యాండ్ ఏమో సేకరించారట. ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఒక భగవద్ అనుగ్రహంతో వాళ్ళు అన్నీ పరిచయం కావడం మన సనాతన ధర్మం వైభవాన్ని అలా ప్రపంచమంతా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ చాలా ఉత్సాహంగా దీంతో
పాల్గొని రామానుగ్రహం తీసుకున్నారమ్మా, అంటే భగవద్ అనుగ్రహంతోనే ఇవన్నీ జరిగాయమ్మా. ఈరోజు ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుతున్నామంటే మమ్మల్ని క్షేమంగా స్వామివారు అన్ని యాత్ర పూర్తి చేసుకొచ్చి ఆయన అనుగ్రహంతోనే జరిగింది అంత. స్వామి, మీరు అయోధ్య రాముల వారి సమక్షంలో ఖగోళయాత్ర ప్రారంభం చేశారు. మోడీ గారి సంకల్పం కృషి తోడై రాముల వారు అయోధ్యలో స్థిరపడ్డారు. సాక్షాత్తు రాముల వారే తరలి వచ్చి తన స్థానంలో నిలబడ్డాడు అన్న భావం నాకైతే కలిగింది స్వామి, ప్రజలందరికీ కూడా కలిగింది. ఆ రోజు ఆనంద భాష్పాలు కాల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రదేశంలో మీరు ప్రారంభించారు ఖగోళయాత్ర, మీ అనుభవం ఏమైనా ఉందా స్వామి? అమ్మా, మా జన్మజన్మల పుణ్యం ఇది. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఆలయం నిర్మాణం చేయాలి అని మన పెద్దలందరూ కూడా ఆ భాగ్యం వాళ్ళకి దక్కలేదు. సో మన ఈ సమయంలో సో జనవరి 22వ తేదీ 2024 అక్కడ రాముల వారు ఆలయం ప్రతిష్ఠ అయింది అంటే సో మన మొత్తం యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరూ కూడా ఆనందించారు. ఒక విశేషంగా హారతులు ఇవ్వడం, అక్షంతలను అందరికీ పంచడం చాలా ఆనందంగా స్వీకరించి చాలామందికి అమ్మా నాకు కూడా ఆనంద భాషలు వచ్చాయమ్మా. ఎందుకంటే అంత ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అది. సో ఇంకొక విశేషం ఏంటంటే ఈ యొక్క ఖగోళ యాత్ర ఇదే సమయంలో ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత సో ఆలయం క్యాంపస్లో చేయడం అనేటువంటిది సీతారాముల వారి కళ్యాణం బహుశ ఇది ఈ శ్రీ భద్రాద్రి టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ ఆ టెంపుల్ తరపున మొదటి కళ్యాణము అని నేను అనుకుంటున్నానమ్మా. మనకి కళ్యాణాలు అక్కడ ఉండదు అక్కడ. సో అది దాన్ని చెప్పలేము, వి క్యాంట్ ఎక్స్ప్రెస్ దట్ వర్డ్స్లో మనం పెట్టి చెప్పేదానికి సాధ్యం కదమ్మా, అంత బాగా ఫీల్ అయ్యమ్మా. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2 రోజులు ఉన్నాం అక్కడ, ఒక్క అడక తినేవాడు కనిపించలేదమ్మా భద్రా అయోధ్యలో స్వామి. సో బెగ్గర్స్ అంటావు కదా, అడక తినేవాడు ఎవ్వరు కనిపించలేదు అక్కడ. సాయంత్రం ప్రతి ఇంట దీపారాధన భజనలు ఎలా ఉంది అంటే మొత్తం గతం వైభవం మన రామాయణంలో సో ఎలా మనం చదివామో అలా ఫీల్ అయ్యానమ్మా. ఇంకా అంత ఒక అద్భుతమైనటువంటి ఒక అయోధ్య ఈరోజు మనం చూస్తున్నామమ్మా. అక్కడ ఆ ఊర్లో నేను వినింది ఏంటంటే 7,000 మఠాలు ఉన్నాయి అయోధ్యలో, ఆథరైజ్డ్ మఠాలు. అనాథరైజ్డ్ ఇంకా ఉన్నాయంట. అంటే మొత్తం అయోధ్య అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం అది. సో చాలా బాగా అనిపించింది. నాకు ఇంకొక సంతోషం కలిగిస్తున్న విషయం ఏమంటే నిర్విఘ్నానికి మీరు శుక్లాంబరధరంతో ప్రారంభించారు, అలాగే కాశీకి వెళ్ళొచ్చారు, దేవతా స్వరూపాలను అందరినీ గౌరవిస్తున్నారు. చిన్నజయర్ స్వామివారికి కూడా దుర్గాష్టమి రోజు మేము ఇక్కడ ధైర్య అవార్డు ఇస్తాం స్వామి. ఎవరైనా ఒక విశిష్ట మహిళకి, సమాజానికి పనికి వచ్చే సేవ చేసిన విశిష్ట మహిళకి ధైర్య అవార్డు ఇస్తాం. ఆయన ఈ దుర్గాష్టమి రోజు నన్ను పిలిచారు, దుర్గా మాకు మేనత్త అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. నేను మీరు అదే భావనలో కొనసాగుతున్నారు, సంతోషం స్వామి. నేను మీ వేదాధ్యయనం కానీ వేద పఠనం కానీ మీరు చేస్తున్న సేవ పట్ల కానీ మీ సాధన పట్ల కానీ అపారమైన భక్తి గౌరవాలతో నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను స్వామి. ఇటీవల నేను ఒక విషయం విన్నాను, భద్రాచలం దేవస్థానం వారు కొంత మీరు చేస్తున్న సేవను ప్రశ్నించారను ఏమో విన్నాను, ఏమిటి ఆ విశేషాలు ఏమైనా పంచుకోగలుగుతారా? మా తప్పకుండా అమ్మా. మేము 16వ తేదీ ఇక్కడ సమాప్తి పరిసమాప్తి హోమం, 17వ తేదీ సీతారాముల వారి శాంతి కళ్యాణం. సో ఒక మా ఇన్విటేషన్ తీసుకుని పోయి అక్కడ ఈఓ గారికి ఇచ్చి ఇన్వైట్ చేశాం, పూజకి రావాలని చెప్పి ఆహ్వానించామమ్మా. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు భద్రాద్రి పేరు పెట్టుకొని మా ఆలయాన్ని పేరు పెట్టుకొని మీరు సో విరాళాన్ని స్వీకరించి 1,00,000 రూపాయలు మీరు వసూలు చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. 1వది
సో రెండోది ఏంటి అంటే భద్రాద్రి అనేటువంటి ఒక వర్డ్ని దాన్ని తీసేయాలి అని చెప్తున్నారు. మేము 2016లో అక్కడ అమెరికాలో మేము భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ అని రిజిస్టర్ చేశాం. ఆ భద్రాద్రి రామాలయం భద్రాచలంలో ఎలా ఉందో మనకి గర్భగుడిలో ఉండేటువంటి మూలస్వాములు కావచ్చు, ఆలయం స్ట్రక్చర్ కావచ్చు, రామదాస్ గారు ఎలా నిర్మాణం చేశారో అలాంటి ఆలయమే అక్కడ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఇక మేము అప్పటి నుంచి ఇక్కడ మీకు రిక్విజిషన్ లెటర్స్ పెట్టి ఇలా మేము యాత్ర చేస్తున్నాము. తర్వాత మేము ఇలా భూమి పూజ చేస్తున్నాం, మాకు ప్రీస్ట్ని పంపించాలి. తర్వాత స్వాములు ఉత్సవమూర్తులు కూడా అక్కడి నుంచే పూజలు చేసుకుని తీసుకుని వెళ్ళాము. తర్వాత 2019లో ఒక అర్చక స్వామి వచ్చి పూజ చేసే దానికి కూడా రిక్విజిషన్ లెటర్ మా లెటర్స్ లెటర్ హెడ్స్లోనే ఇచ్చాను, భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ అనేటువంటిది. ఇక 2022లో అక్కడ మన మూలస్వాముల్ని అదివాసం చేశాం టెంపుల్ క్యాంపస్లోనే 48 రోజులు పెట్టాము. వాళ్ళు వచ్చి అదివాసం చేశారు, ధాన్యాలు పోసి అదివాసం చేశారు, టెంపుల్ ప్రీస్ట్ని అక్కడ అలొకేట్ చేసి పూజలు చేయించారు. అదే స్వాముల్ని మన దీంట్లో గోదావరి నదిలో పర్ణశాలలో అదివాసం కూడా పెట్టి తీసుకువచ్చాం. ఈ ఖగోళ యాత్రకి భద్రాచలం నుంచి మాకు ప్రీస్ట్లు పంపించండి అని రిక్వెస్ట్ పెట్టి మేము అదే లెటర్స్లో వాళ్ళకి అన్నీ ఇచ్చి పర్మిషన్స్ కూడా ఇచ్చారు, ప్రీస్ట్లు ఇద్దరు పంపించారు. సో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్స్ కూడా భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏనే పెట్టించారు. సో ఇదివరకు ఒక ప్రశ్న లేదు, ఎప్పుడునూ చాలాసార్లు ఈవో గారిని కలిసాము, చాలాసార్లు ఈవోతో మాట్లాడాము. సో ప్రతి ఒక్క ఈవెంట్కి వాళ్ళు వచ్చినప్పుడు ఆ భద్రాచలం పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని వస్తున్నానమ్మా. సో ఒక షాకింగ్ ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఇన్విటేషన్ తీసుకొని పోయి ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇది మొదటిసారి నాకు తెలియదు, సో మీరు భద్రాచలం పెట్టుకుని మా టెంపుల్ పేరు పెట్టుకుని మీరు డబ్బులు వసూలు చేశారని చెప్పారు. అది మాకు కొద్దిగా హర్ట్ అయ్యామమ్మా, ఎందుకంటే మాది రిజిస్టర్డ్ వెబ్సైట్ ఉంది. సో ఫేక్ వెబ్సైట్ అని అంటున్నారు, ప్రచారం చేశారు. జైస్ www.jaishriram.org jaishriram.org అనేటువంటిది. సో ఆ వెబ్సైట్ విజిట్ అయితే అదేంటి అంటే మా టెంపుల్ నేమ్ భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ అని దానికి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా లీగల్గా ఉండేటువంటిది. సో మేము ఎక్కడ పోయినా భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ తరపున ఈ పూజలు చేస్తున్నాము, ఈ శాంతులు చేస్తున్నాము, ఈ కళ్యాణాలు చేస్తున్నామని చెప్పి మేము అన్నీ చేస్తున్నాం. సో ఇవన్నీ చెప్పి ఎక్కడా కూడా మన భద్రా సీతారాములు వారి దేవాలయం భద్రాచలము అనేటువంటి మేము అక్కడి నుంచి వచ్చి చేస్తున్నాము అనేటువంటి వర్డ్ ఎవ్వరికీ మేము చెప్పలేదు. మేము వర్డ్ వాడకుండా మా టెంపుల్ గురించి చేస్తున్నాం. ఇప్పుడు మా టెంపుల్ పేరు చెప్పి మీరు విరాళాలు కలెక్ట్ చేశారు అంటున్నారమ్మా. నేను ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరే ఒక భక్తుడిగా విరాళాలు సమర్పణ చేయాలనుకోండి. సో మీరు ఏ టెంపుల్కి చేస్తున్నాను, నేను భద్రాచలం వాళ్ళ టెంపుల్కి చేస్తున్నానా, లేకపోతే అమెరికా టెంపుల్ వాళ్ళకి చేస్తున్నానా, లేదా ఇంకొక టెంపుల్కి చేస్తున్నానా అని తెలియకుండా మీరు డొనేషన్ ఇచ్చేస్తారా టెంపుల్కి? సో ఇవన్నీ కూడా ఒక్కసారి యోచన చేయాల్సిందమ్మా. ఇప్పుడు భద్రాద్రి రామ అనేది రెండు వర్డ్స్ కాదు. భద్రాద్రి రాముల వారు అనేది రాముల వారికి ఒకే పేరు. అది మనకి రాముల వారు అంటే సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి దర్శనం చేసుకుంటాం ఏ ఆలయానికి పోయినా. రామాలయం అంటే ఆలయంతో ఆ స్వామి దర్శనం అలా మనకిస్తారు. భద్రాద్రి రామ అంటేనే భద్రాద్రిలో ఉండేటువంటి స్వాములు మన మనసుకు వస్తారు. ఇప్పుడు భద్రాద్రిలో ఉండేటువంటి మూలస్వాములు అలాంటి ఒక విగ్రహాల్ని కొన్ని వందల ఆలయాలు మన 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 ఆంధ్రలో ఉన్నాయి, మన తెలంగాణలో కూడా ప్రతిష్ఠ చేశారు. సో ఆ ఒక ఆలయాల పేర్లు కూడా శ్రీ భద్రాద్రి రామాలయం మచిలీపట్నం, శ్రీ భద్రాద్రి రామాలయం కర్నూలు,
ఇంకేదో వాళ్ళ ఊరు పేరు పెట్టుకొని ఆ భద్రాద్రావుల వారి ఆలయం ఈ ఊరు అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్వరూపం భద్రాద్రావుల వారి స్వరూపం కాబట్టి ఆ మూలవర్లు కాబట్టి ఆ పేరుతోనే మనం పిలుస్తాం. ఇంకా భద్రాద్రి అనే పేరు దాన్ని తీసేస్తే రాముల వారు ఉంటే భద్రాద్రావుల వారి కర్మ. సో అదే వాళ్ళకి చెప్పాము, ఇది భద్రాద్రి రామాలయం యుఎస్ఏని మేము పేరు కట్టుకుంటే అది మీ ఆలయం ఎలా అవుతుంది, మీ ఆలయం తరపున మేము విరాళాలు ఎలా తీసుకున్నట్టు అవుతుంది. అదొకసారి వాళ్ళు వాళ్ళు యోచన చేయాలి దాన్ని. ఇవన్నీ కూడా తర్వాత మూలస్వాముల్ని వెబ్సైట్లో పెట్టుకున్నారు అని అంటున్నారు. భద్రాద్రి మూలస్వాముల్ని ఒక పిక్చర్ వెబ్సైట్లో మీరు పెట్టుకుంటారు అంటున్నారు. సో వెబ్సైట్లో ఇప్పుడు మనకి భద్రాచలంలో మనం పోతే ఒక మన గుర్తుగా ఒక ఒక ఫోటో తీసుకొస్తాం స్వామివారిది. సో మనం మన ఇంట్లో పెట్టుకుంటాము, ఎప్పుడు ఆ స్వామివారిని స్మరిస్తూ మనం దండం పెట్టుకుంటాం. అంతేకాకుండా ఈ అమెరికాలో నిర్మాణం అవుతుండే ఆలయం కూడా ఆ స్వాములు సేమ్ అదే మూర్తులే. భద్రాచలంలో ఎలా ఆలయం నిర్మాణం చేస్తున్నారో ఆ మూలవర్లు కూడా అదే మూలవర్లే ఇక్కడ కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళ మూలవర్లే వెబ్సైట్లో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారమ్మా. సో దానికి నేనేం చెప్తున్నానంటే, సమాజ రిజిస్టర్డ్ వెబ్సైట్ ఉంది, తర్వాత ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఇది, ధర్మబద్ధంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తూ ఉండేటువంటి ఒక ఒక మార్గం ఇది. సో దీంతో చాలామంది వాలంటీర్స్ పనిచేస్తున్నారమ్మా, అందరినీ హర్ట్ చేశారు ఈ మాటల్లో. అంతేకాకుండా ఆ కళ్యాణం కూడా మేము పెట్టిన బ్యానర్స్ అన్నీ కూడా మొత్తం పెరికేశారు, భద్రాచలంలో తీయించేశారు. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి అడుగుతూనే ఉన్నారు మమ్మల్ని, సో మీరు భద్రాద్రి పేరు చెప్పినారు పెట్టుకున్నారు అంటున్నారు, సో కళ్యాణం ఎలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మాకేంటంటే ఫైనల్గా వీళ్ళు కళ్యాణం ఆపే వరకు వచ్చేసింది అక్కడ. సో దైవానుగ్రహంతో రాముల వారు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి పరివారము అనుగ్రహంతో సో నిర్విఘ్నంగా కళ్యాణం పూర్తి అయిందమ్మా. తర్వాత ఊరేగింపు కూడా పూర్తి చేసుకుని పూర్తి చేశాం. సో ఈ ఈ ఈ ఆరోపణలు ఏం చేస్తారో మావన్నీ కూడా అది సత్యానికి దూరమైండేటువంటిది. అలాంటి పనులు మేము ఎప్పుడూ చేయం. సో ఎందుకంటే కడుతూ ఉండేది రామాలయం, ధర్మ మార్గంలో ఒక రామాలయం నిర్మాణం చేయాలి కానీ ఇలాంటి దారిలో చేసేటువంటి ఒక ప్రవృత్తి కానీ అది మాలో లేదమ్మా. అది అది చెప్పుకున్నాను. పరమ భాగవతోత్తముడైన భద్రాచల రామదాస్ వారు ఆలయ నిర్మాణం చేసి చెరసాల పాలయ్యారు. అంతటి మహానుభావుడికే అంతటి కష్టం తప్పలేదు కదా స్వామి, కాబట్టి ఇది కూడా తీరిపోతుంది, రాముల వారే ఈ కష్టాన్ని తీర్చి మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అని నేను మా తప్పకుండా రాముల వారు ఆలయం నిర్మాణం చేస్తున్నాము కాబట్టి ఆ రామరక్ష మాతో ఎప్పుడు ఉంటుందనే మా పూర్తిగా 100% నమ్మకం అమ్మా. అంటే రామదాస్ గారిని శిక్షించారు, ఎవరు శిక్షించారు అని మనం ఒకసారి చూస్తే ధర్మం తెలియనటువంటివి ఒక తానిషా రాజు, ఆయనకి ధర్మం అంటే ఏమి అప్పటికి తెలియదు ఆయనకి. సో కట్టిండేటువంటి రామాలయం మంచి కార్యం చేశారు అనేటువంటిది ఆయన చూడకుండా సో వేరే రీతిలో ఆయన తీసుకొని పోయితే జైల్లో పెట్టారు, ఆయన్ని శిక్షించారు, బాధలు పెట్టారు. మీకంతటి ముప్పు రాదు స్వామి. కాదమ్మా, నేనేం చెప్తున్నానంటే ధర్మం తెలిసిండేటువంటి ఒక ఒక రామాలయాన్ని పరిపాలన చేస్తుండేటువంటి ఒక రామాలయాన్ని నిర్మాణం చేస్తే ఒక ఎన్కరేజ్ చేసి అంటే ఆయన ప్రభుత్వ ధనం వాడారని ఒక వారి పట్ల ఒక ఛార్జ్ ఉండింది. అవునమ్మా. కానీ సత్యసాయి బాబా వారు ఒక మాట అనేవారు స్వామి, నిస్వార్థంగా ఏమి చేసినను తప్పులేదు. ఆయన వర్బాటం చెప్తున్నా నేను, ఏమి చేసినను తప్పులేదు నిస్వార్థంగా అనేవారు. కాబట్టి ఆయనకు స్వార్థం ఉందని నేను అనుకోను. అయినా తానిషా అట్లా. అవునమ్మా, ఇది సముద్ర మంథనం చేసేటప్పుడు ముందుగా విషం వచ్చిందమ్మా, తర్వాతే అమృతం వచ్చింది స్వామి. సముద్రం చెలిగేటప్పుడు రాక్షసులు దేవతలమ్మా, సో ముందుగా విషమే బయటకు వచ్చిందమ్మా. అవును స్వామి. సో విషం వస్తేనే అమృతం తర్వాత వచ్చిందమ్మా. ఇవన్నీ కూడా
ఈ ఆరోపణలు కావచ్చు, ఈ మాటలు కావచ్చు, అలా అలా స్వీకరిస్తూ మనకి వాళ్ళ కర్తవ్య నిర్వహణలో వాళ్ళు ఉన్నారు స్వామి. వాళ్ళకు కూడా సత్యాసత్యాలు తెలుస్తాయని అనుకుందాము. రెండోది ఒక చిన్న ఉపమానం చెప్తాను స్వామి. అబద్ధము ఒక సెలయర్లో స్నానం చేస్తోందిట, చేస్తుండి నిజాన్ని పిలిచిందిట, నువ్వు కూడా స్నానం చేయి, నీళ్లు బాగున్నాయని. తను పిలుస్తోంది కదా అని సత్యం కూడా నీళ్ళని చూసి బాగున్నాయనుకుని తను కూడా స్నానానికి దిగిందిట. ఇంత లోపల అబద్ధం ఏం చేసింది, గబగబా బయటికి వచ్చేసి ఈ సత్యం బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఏంటి ఇట్లా చేసింది అబద్ధం అని అనుకుని నిజం మెల్లిగా బయటకు వచ్చి తలుపు కొడుతుంటే అది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉన్నట్టుంది, గొళ్ళం వేసేసి వెళ్ళిపోయింది. ఎప్పటికో ఎవరో వచ్చి తలుపు తీస్తే నిజం బయటకు వచ్చిందిట. నిజం బయటకు వచ్చి నేను నిజాన్ని, అది నా బట్టలు వేసుకొని తిరుగుతోందని చెప్తుందట. ఎవరు వినట్లేదట, చిచి నువ్వు నగ్నంగా ఉన్నావు వెళ్ళిపో అంటున్నట. సత్యం ఎప్పుడు నగ్నంగానే ఉంటుంది, నువ్వు వెళ్ళిపో అంటుందిట. అలా సత్యం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ సత్యం ఎప్పుడు ప్రకాశిస్తుంది. జయం సత్యాందే అని నేను, సత్యమేవ జయతే. అవునమ్మా, సత్యమేవ జయతే అది కరెక్ట్, అది తప్పకుండా. కాకపోతే నేను ఒక ప్రశ్నించేది ఏంటంటే, సో ఆలయ నిర్వహణాధికారులు ఉన్నారు కదా, ఒక విధానంగా మనల్ని అడగచ్చమ్మా, మాకు చెప్పచ్చు, ఒక నోటీస్ ఇవ్వచ్చమ్మా. సో నోటీస్ ఇచ్చి మీరు అలా చేశారు, ఇప్పుడు కాదమ్మా, భూమండలం అంతా ప్రదక్షిణ చేసుకుని లోక కళ్యాణం కోసం ఒక మంచి కార్యం చేశాం కదా, మీకు తెలుసది, ఒక్క మాట మీరు స్వామి మీరు మంచి కార్యం చేశారు, ఇది చాలా బాగుంది అని చెప్పి, ఇదిగో ఇలా ఉంది సార్ మీరు అని ఒక దివే మనం ఎలా అడిగేది అనేది కూడా ఒక బాగుంటుంది. మా హరిట చేసి అడిగేదానికంటే మీరు ఇలా పేరు పెట్టుకున్నా, ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి తెలుసు వాళ్ళకి. సో ప్రశ్న ఆ రోజే వాళ్ళు ప్రశ్నించి ఇచ్చమ్మా, వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అడిగేది తప్పు అని నేను చెప్పడం లేదు. కాకపోతే ఇది పూర్తిగా వాళ్ళు చేసే ఆరోపణలకి మేము చెప్పే సమాధానాలు చెప్తున్నాం, సమాధానాలే చెప్తున్నామమ్మా. సో అంతేకాకుండా ఇప్పుడు భద్రాద్రి అనేది తీసేయమంటున్నారమ్మా. నేను నా ప్రశ్న ఏంటి అంటే, సో దానికి ఏదన్నా ఒక జీవో ఉందా, లేకపోతే ఏదైనా ఎండోమెంట్ యాక్ట్ కానీ, లేదా డాక్యుమెంట్ కానీ ఏదైనా ఉంటే చూపండి, తప్పకుండా మేము దాన్ని పాలిస్తాం. అంటే దాన్ని ఓట్ ఇచ్చేసి పోవాలి అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే ఇక్కడ నిర్మాణం చేస్తుండే భద్రాద్రి రామాలయం, సో భద్రాద్రి రామాలయం నిర్మాణం చేసేటప్పుడు భద్రాద్రి రామాలయం ఆఫ్ యుఎస్ఏ అని పెట్టుకుంటే దానికి మీ అడ్డేంటి అని అడుగుతున్నానమ్మా. సో అదన్నీ సక్రమంగా చేసుకుంటున్నాం కదా అనేటువంటిదే మా ఒక ప్రార్థన అమ్మా. ఇది సత్యాసత్యాలు తెలిసి మీకు జయం కలగాలని నేను ప్రార్థిస్తాను స్వామి. తర్వాత ఈ భద్రాద్రి ఎండంలో విశేషం ఏముంది స్వామి భద్రాద్రి? అమ్మా ఇప్పుడు మనకి రాముల వారు అవతారం సమాప్తి అయి వైకుంఠం చేరుకుంటారు. భద్రమహర్షి తపస్సు చేస్తే వైకుంఠం నుంచి భద్రాద్రి సీత రామనారాయణ స్వామిగా దర్శనమిచ్చి వచ్చారు కాబట్టి, ఆ భద్రపీఠం మీద నివసించారు కాబట్టి దాన్ని స భద్రమహర్షి మీద ఉండేటువంటి భద్రాద్రి అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రాముల వారికి 4 చేతులు, 2 చేతుల్లో శంఖచక్రాలు, 2 చేతుల్లో ధనుర్బాణాలు ఉంటాయి కాబట్టి అది ప్రత్యేకత భద్రాద్రి రాముల వారికి. భద్రాద్రి రాముల వారు అంటేనే 4 చేతులు ఉండే స్వామి అని అందరికీ అర్థమవుతుంది. రామనారాయణ స్వామి అనేది అర్థమవుతుంది. మనం రాముల వారు అంటే ఆ భద్రాద్రి రాముల వారు కారు, భద్రాద్రి రాముల వారు అంటేనే రామనారాయణ స్వామి 4 చేతులతో ఉండే స్వామి అనేది తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఈ ఆలయము ఈ మూర్తులతో ఉండేటువంటి ఆలయాన్ని ఎక్కడ కట్టినా కూడా అది భద్రాద్రి రామాలయమే అవుతుంది, అంటే భద్రాచలం రామాలయం కాదు అది. సో వాళ్ళు ఎవరో ఎక్కడో కట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు కట్టుకున్నా భద్రాద్రి రామాలయం అని వాళ్ళు ఊరు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆలయమే భద్రాద్రి రామాలయం. సో అదమ్మా,
భద్రుడనే భక్తుడి కోరిక పైన ఆయన పర్వతంగా స్థిరపడ్డాడని, ఆ పర్వతం పైన రాముడు వెలసాడని ఒక ఐతిహ్యం ఉంది కదా స్వామి. దాన్ని బట్టి చూస్తే చరాచరములందు నేనున్నాను అని స్వామి చెప్పిన మాట వాస్తవం అనిపిస్తుంది. అప్పుడు ఒక పర్వతం కూడా సజీవంగా ఉన్నట్టే లెక్క, అందులో కూడా చైతన్యం ఉంది చరాచరంలో అని కదా స్వామి. అవునమ్మా, అంటే ఇవన్నీ కూడా అమ్మా పర్వతాలు ఒక ఒక కాలంలో సంచరించేవి. వాళ్ళు మానవ స్వరూపాలని దేవతా స్వరూపాలని స్వీకరించేవారు. సో మనకి ఇప్పుడు ఇలాంటివి మనకి ఎన్నో కనిపిస్తాయి అబ్బా. సో అలాంటి ఒక మేరు ఒక దంపతుల పుత్రుడే ఆ భద్రమహర్షి. ఆ పర్వత స్వరూపము దేవతా స్వరూపం స్వీకరించేటటువంటి ఒక స్వామి. సో రాములవారి దర్శనం కావాలి అని తపస్సు చేశారు ఆయన. అంతేకాకుండా రామాయణంలో సీతమ్మ రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామి వాళ్ళు అరణ్యవాసంలో దండకారణ్యంలో గోదావరి నది తీరంలో సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద ఒక చిన్న పర్వతం లాంటి ఉండేది. దాని మీద రాములు వారు ప్రతిరోజు కూర్చొని ధ్యానం చేసేవారు. సో అప్పుడు ఏమైందంటే స్వామివారికి చాలా హాయిగా అనిపించింది, వైకుంఠంలో అనిపించింది. సో అప్పుడు ఆయన తన దివ్యదృష్టిలో చూసినప్పుడు భద్రమహర్షి అనేటువంటి ఒక మహర్షి రాతి రూపంలో ఆయనకి సేవ చేశారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఆయన చాలా సంతోషించి వరమిచ్చారు. సో నాకు చాలా మంచిగా సేవ్ చేశావు, వైకుంఠాన్ని గుర్తు చేసావు కాబట్టి మరొక జన్మలో కూడా నీకు నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు అని చెప్పారు. ఇంకా అవతారం సమాప్తయింది. సమాప్తయిన తర్వాత ఇంకా 11,000 సంవత్సరాలు రాములు రాజభారం చేశారు. సో దాన్ని కూడా మనకి ఇప్పుడు 11,000 సంవత్సరాలు ఇదేంటి అని కూడా మనకు ఉండొచ్చు. పర్వతాలు మానవ దేవతా స్వరూపాలు తీసుకున్నాయి అనేది, అంటే ఆ ఒక త్రేతాయంలో ఉండేటువంటి యుగధర్మం ప్రకారం ఆయుష్ ప్రమాణం ఎక్కువ ఉండేది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలకి ఆయనకి సంతానం కలిగింది. విశ్వామిత్ర మహర్షి 1,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకువంశంలో 1,000 సంవత్సరాలు పురోహితులుగా ఉన్నారు. ఇంకా రాముల వారు చూస్తే 11,000 సంవత్సరాలు రాజభారం చేశారు. ఇలా మహర్షులు ఎవరు చూసినా ఆ యుగధర్మం ప్రకారం ఆయుష్ ప్రమాణం ఎక్కువ ఉండేది కాబట్టి 11,000 సంవత్సరాలు పూర్తి చేసి ఆయన అవతారం సమాప్తయి వైకుంఠకి వెళ్ళారు. మళ్ళీ ఆయన రామనారాయణ స్వరూపంగా వచ్చి దర్శనమిచ్చారు కాబట్టి భద్రపీఠం మీద నివసించారు కాబట్టి అది భద్రాద్రి అనే పేరుతో ప్రఖ్యాత అయింది. ఆ ఒక స్వరూపంతో ఎక్కడున్నా ఆ స్వరూపాన్ని భద్రాద్రాలు వారనే దండం పెట్టుకుంటారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర అని ఎలా అంటారో అలాగే భద్రాద్రి రామ అండం కూడా. అవునమ్మా, తిరుపతి స్వామి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పిట్స్బర్గ్ లేదో తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఎన్నో 1,000,000 ఆలయాలు ఉన్నాయమ్మా. సో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పెట్టుకోండివి 1,000 ఆలయాలు ఉన్నాయమ్మా. అవన్నీ చాలా పేరు పెట్టుకోవచ్చమ్మా, ఎందుకంటే ఆ స్వామి స్వరూపాన్ని వాళ్ళు పెట్టుకొని పూజ చేస్తున్నారు కాబట్టి. సో భద్రాద్రి అనేది కానీ తిరుమల అనేది కానీ ఇది భద్రాద్రి ఇది ఎవరిదో ఒక ప్రాపర్టీ కాదు కదమ్మా. అందరి భద్రాద్రి రాములు వారు అంటే ప్రపంచానికి అందరికీ కావాల్సినటువంటి స్వామి, అందరూ ఆరాధన చేసి ఆరాధించేటువంటి ఒక స్వరూపం కాబట్టి ఆ స్వరూపాన్ని ఎవరైనా పెట్టుకుని భద్రాద్రి రాములు వారు అంటే తప్పలేదు అని మా అభిప్రాయం. అందుకోసమే ఆ పేరుతో మేము తీసుకుని వెళ్తున్నాం. ఇంకొక విషయం అడుగుతాను స్వామి మిమ్మల్ని, రాముల వారు రావణాసురుడి వధ చేశారు కాబట్టి ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని నివారణ చేసుకోవడానికని రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ట చేశారు అంటారు. ఆ మాట నిజమేనా అమ్మా? దాని గురించి నాకు ఎక్కువ తెలియదుమ్మా. బ్రహ్మహత్య పాతకం అని అంటున్నారు ఆయన్ని రావణ అంటే. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే రాక్షసత్వాన్ని నిర్మూలన చేశారు ఆయన. ధర్మ సంరక్షణ కోసంగా ఆయన అవతారం వచ్చింది కాబట్టి రాక్షసత్వాన్ని పూర్తిగా నాశనం చేసి ప్రజలకు మంచి చేసి వెళ్ళేటువంటి ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింటేది. ఇక దాంట్లో మనము పురాణాలు మనకి పూర్తిగా మనము ప్రమాణాలుగా స్వీకరిస్తే సో ప్రతి ఒక్క విషయం కూడా మనం చెప్పాల్సింది మనం ప్రమాణంగా స్వీకరించాలమ్మా. సో అలా కూడా ఆయన చేసిండచ్చు. రాముడి జీవితంలో సుఖమంటూ లేదని,
ఆయనను ఆరాధించే భక్తులు కూడా అటువంటి కష్టాలే పడతారని ఒక అపోహ ఉంది స్వామి భక్తుల్లో. నేను విన్నా నీ మాట చెప్పడం, కానీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అదే నాకు తెలుసు. కానీ మూఢభక్తి అది లేకపోతే అపోహ అజ్ఞానమా తెలీదు. నేను వింటున్నాను ఈ మాట, మీ ద్వారా అది కొంచెం తేట తెల్లం చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండామ్మా. ఇప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటుందమ్మా స్వామి, ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, ప్రపంచానికి వెలిగిస్తుంది, కాకపోతే అది చీకట్లోనే ఉంటుంది. అది అంటే రామస్వరూపం అనేటువంటిది ఆయన పూర్తిగా ఈ లోక కళ్యాణం కోసంగా ఉద్ధరించడానికి వచ్చిండేటువంటి అవతారం కాబట్టి రామనామ స్మరణే మనం రక్షిస్తుంది. అంత శక్తియుతమైనటువంటి నామం అది, రామా అనేటువంటి నామం. అదే కాకుండా రామనామాన్ని వింటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే మనల్ని సంరక్షణ చేస్తారు అంటారు. అంటే ఆంజనేయ స్వామి చిరంజీవి అంటారు, త్రేతాయుగం నుంచి ఉండేటువంటి స్వామి. ద్వాపరయుగం అంతా కలియుగం అంతా ఎప్పుడు రామనామం ఎక్కడ వినిపిస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్తతత్తకుత వత్తకాంజలి భాష్పమాని పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. అంటే రామనామంలో ఉండేటువంటి శక్తి ఎలాంటిది అంటే రామా అనేటువంటి నామం వింటే స్వామివారు ప్రత్యక్షమే మనల్ని సంరక్షణ చేసేటువంటి హనుమ. ఆ రామనామంలో రెండు బీజాక్షరాలతో కూడినటువంటి చాలా సరళమైనటువంటిది, ప్రత్యేకులు పఠింపదగిన ఒక అద్భుతమైనటువంటి నామం. ఆ రెండు అక్షరాలు ఏంటంటే పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలతో అంటే బీజాక్షరాలతో వచ్చిండేటువంటి ఒక నామం అంటారు, రెండు బీజాక్షరాలు అంటారు. ఆ రామనామాన్ని జపించి ఒక వాల్మీకి అజ్ఞానంతో ఆయన బాల్యం గడిపినటువంటి వాల్మీకి ఒక అరణ్యంలో ఆ మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్ర పఠనం చేసిన తర్వాత 24,000 శ్లోకాలు ఒక రచన చేసేటువంటి శక్తి కలిగిండేటువంటి వాల్మీకి. మన విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి ఒక ప్రశ్నిస్తుంది ఆ స్వామిని, పార్వత్యుపాచ కేనోపాగేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అని. అంటే స్వామివారు అడుగుతుంది, స్వామి విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా శక్తియుతమైనటువంటిది అని అంటున్నారు, కాకపోతే చాలా ఈ ఒక చాలా పెద్ద స్తోత్రం ఇది, సో మాకు సమయం లేదు, దీన్ని సులభమైనటువంటి మార్గంలో రీతిలో చదివేటువంటి ఒక భాగ్యాన్ని మాకు చెప్పండి, ఒక మార్గాన్ని చెప్పండి నేను ప్రార్థన చేస్తే. సాక్షాత్ పరమశివుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఈశ్వరపుభాచ రై రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనాననే అనేటువంటి ఒక సమాధానం ఇచ్చారు అమ్మా పార్వతీదేవి. సో యోచన చేయకు, నీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు రామ 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 అని అన్నావనుకో, నీ విష్ణు సహస్రనామం పూర్తిగా పారాయణ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం నీకు అందుతుంది అనేటువంటి మాట చెప్పారమ్మా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి రామచంద్రస్వామి రామనామం గురించి. అసలు రామనామమే మనకి ఒక వరం, రామనామం పఠిస్తే ఉద్ధరింపబడతారే కానీ అది సాక్షాత్ రామరక్షది. అపోహాలు పూర్తిగా మనం మాని ఆ స్వామికి మనం పాద శరణైపోవాలమ్మా, అదే మనకి రక్షమ. ఇప్పుడు ఆంజనేయ స్వామి కార్యసిద్ధికి ప్రతీతి కదా స్వామి, ఆయనకే కార్యం చెప్పినా చాలా చక్కగా నిర్వహించి వస్తాడు. లక్ష్మణుల వారు యుద్ధంలో పడిపోయినప్పుడు సంజీవుని పర్వతం తీసుకొచ్చాడు, సీతమ్మ వారిని వెతికి వచ్చి చెప్పాడు. ఇలాగా ఒకటి కాదు ఆయన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుని వచ్చాడు. ఆంజనేయ రూపంలో ఉన్న రాముణ్ణి, రాముడి రూపంలో ఉన్న ఆంజనేయుణ్ణి ధ్యానం చేస్తున్నారు కాబట్టి
మీ కార్యక్రమం విజయవంతంగా సిద్ధించాలని నేను ఒక భక్తురాలిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను స్వామి. చాలా సంతోషం అమ్మా. నాకు ఒక ప్రశ్న ఉంది స్వామి, మీ ఇష్టదైవం నరసింహస్వామి కదా? నా ఇష్టదైవం రాముల వారే అమ్మా. రాముల వారే? మీకు మంత్రం దీక్ష ఇచ్చింది నరసింహస్వామి? మంత్రం కాదమ్మా, నాకు మా తాతగారే రామనామాన్ని ఉపదేశం చేసింది తాతగారు అమ్మా. అంటే ఉపదేశం అంటే మా తాతగారు ఎప్పుడు రామనామాలు రాసేవారు. సో నేను నాకు 3-4 సంవత్సరాల వయసు అప్పుడు మా తాతతో ఎప్పుడు నేను చాలా సమయాన్ని గడిపేవాడిని. మా తాతగారితో పడుకునేవాడిని. ఆ రామనామ పక్కన కూర్చొని నేను రామనామాలు రాస్తుంటే చూస్తూ ఉండేవాడిని. సో ఆయన అన్ని రామనామాలు రాసి ఆ బుక్స్ అన్నీ ఒక అన్ని కొన్ని బుక్స్ అయిన తర్వాత భద్రాచలికి తీసుకుపోయి అక్కడ సమర్పణ చేసి వచ్చేవారు. ఆ రామనామ రాస్తూ చూస్తూ ఏమైందంటే, నాకు అక్షర జ్ఞానం లేనప్పుడే ఒక పుస్తకాన్ని ఒక పెన్సిల్ని రెడీ చేసుకొని రామనామాలు రాసేసాను. నేను కొన్ని పేజెస్ రాసేసాను. సో మా ఇంటర్ మేడ మీదకి పోయి ఎవరికి తెలియకుండా రాస్తూ ఉంటే ఒకరోజు మా నాన్నగారు వచ్చి, ఏందన్నా ఇది రాస్తున్నావు, ఎవరు చెప్పారు అంటే, తాతగారు రాస్తున్నారు అందుకోసం నేను రాస్తున్నాను అని. అంతేకాకుండా మా తాతగారు, మాకు ఆలయాలు ఉన్నాయి మా అర్చక స్వాములు, ఒక 5 ఆలయాలు ఉంటాయి మాకి. సో వాళ్ళు నేను చిన్నప్పుడు అంటే నేను చెప్పేది 50 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఈ కథ. సో పొద్దునే 3 గంటలకే వాళ్ళు లేచి వాళ్ళు స్నానం ఆచరించి సన్నన్ని లేపి నాకు స్నానం చేయించి సో నాకు ఇలా మంచి పుండాలు పెట్టి స్వస్థాన్ని ఇక్కడ కూర్చొని పెట్టుకొని అడవిలో వాళ్ళకు 3-4 మైళ్ళు నడుచుకొని పోయి సో పొద్దున్న 6 గంటలకు అక్కడ చేరుకొని ఇంకక్కడ స్వామిని శుద్ధి చేసి మా అవ్వ అయితే వంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికీ వినియోగం చేసి అలా రాముల వారి భక్తి చిన్నప్పటి నుంచి బాగా నాకు ఇష్టమైనటువంటి దైవం నాకు. సో రాముల వారు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అమ్మా. చాలా ఒక భక్తి రాముల వారి మీద చాలా నాకు వచ్చిందమ్మా. ఈ భద్రాద్రి రాముల వారి ఆలయం అట్లాంటాలో కట్టాలి అన్న సంకల్పం మీకు ఎప్పుడు ఎలా కలిగింది స్వామి స్ఫూర్తి? అమ్మ, మనకి రాముల వారు అంటే ముందుగా గుర్తొచ్చేది భద్రాద్రి రాముల వారు. అంతేకాకుండా దక్షిణ అయోధ్య అనేటువంటి క్షేత్రం, రామనారాయణ క్షేత్రం, వైకుంఠరాముడు అనేటువంటి క్షేత్రం. సో రామదాస్ గారి చరిత్ర చదివినప్పుడు ఆయన ఇంత కష్టంతో ఆలయాన్ని నిర్మాణం చేసి ఈరోజు చాలా వైభవంగా ఆ ఒక ఏమంటారు రామానుగ్రహాన్ని ప్రపంచానికి పంచిండేటువంటి ఒక ఆలయం అది. సో ఆయన చరిత్ర చూసిన తర్వాత ఈ ఆలయాన్ని ఒక భగవత్ సంకల్పం ముందు కనిపించిందమ్మా, ఈ ఆలయ నిర్మాణం కావాలనేటువంటిది. చాలా ఈ భద్రాద్రి రామాలయం కావాలనుకోవడం, ఆ సంకల్పాన్ని అందరికీ నేను ఒక 10 మందికి మా భక్తులకు చెప్పుకోవడం, వాళ్ళు పూర్తిగా దీనికి సహకరించి ఎన్కరేజ్ చేయడం. సో అదే దారి అప్పటి నుంచి ఈ దారంతా కూడా 2016 నుంచి ప్రారంభమై అప్పుడు మా దగ్గర ఏమీ లేదమ్మా. సో సంకల్పం తప్ప భగవత్ సంకల్పం మీరు చెప్పారు కదా, సత్సంకల్పం మంచి సంకల్పం ఉంటే అది మంచికి భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అని ఇలా అప్పటి నుంచి ముందుకెళ్తూ ఈరోజు స్టేటస్ అమ్మా 9 సంవత్సరాలు ఆ స్వామివారు సేవ చేస్తున్నా. 33 ఎకరాలు భూమి ఉంది స్వామివారికి. సో దానికి భూమి పూజ చేశాం, శంకుస్థాపన చేశాం. తర్వాత ఆలయం మొత్తం చెక్కే పని అన్నీ పూర్తి అయింది. ఆలయం చెక్కేసాం, అంటే చెక్కి రెడీగా ఉంది. సో ఇంకా దాన్ని తీసుకొని పోయి దాన్ని అసెంబ్బుల్ చేసి నిర్మాణం చేసి లోకార్పణ చేయాలమ్మా. సో ఇలా వచ్చిందమ్మా అది. నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది స్వామి, హనుమత్ జయంతి వచ్చింది కానీ నాకు స్పృహలో లేను. అది హనుమత్ జయంతి ఆ రోజని స్పృహలో లేను. మేము వాయుపురిలో ఉన్నాము. నా స్టూడెంట్స్ ఇద్దరు వచ్చారు. ఇలా ముందు పైన ఉంటాం మేము, పైన అంతస్తులో మాట్లాడుతున్నారు నాతో. ఒక పెద్ద కోతి వచ్చి నేను పూజ చేసిన కొబ్బరికాయ తీసుకొని మా ముందుకి ఇట్లా వచ్చి కిటికీలో నుంచి వెళ్ళిపోయిందనమాట. ఏంటి అది ఎట్లా వచ్చింది? అది పైకి పైన అంతస్తులో ఉంటే వచ్చి పూజ రూమ్ లోపల ఉంది, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని పోవడం ఏంటి అంటే
ఆవిడ పెద్ద ఆవిడ, వాళ్ళ కూతురు తల్లి ఇద్దరు నాకు స్టూడెంట్స్ అన్నమాట. ఈరోజు హనుమత్ జయంతి గురువు గారు అంది, నా కొళ్ళు పులకరించి స్వామి ఆంజనేయ స్వామి, నేను స్పృహలో లేకున్నా కొబ్బరికాయ కొట్టితే అది పట్టుకెళ్ళిపోయి ఈ విధంగా స్పృహ కలిగించాడని ఆనందం కలిగింది స్వామి. నాకు అదృష్టవంతులమ్మా, ఎందుకంటే మనకు గుర్తులేకపోయినా సాక్షాత్ హనుమ గుర్తు చేయించి అద్భుతమైన రోజు మాది, చాలా మంచి రోజు మాది. మీ సంకల్పం నెరవేరి కార్యసిద్ధి కలగాలని నేను ఒక భక్తురాలిగా కోరుకుంటూ స్వామికి విన్నపం చేసుకుంటాను స్వామి. తప్పకుండా సత్యమేవ జయతే అని నేను భావిస్తూ ఈ ఇంటర్వ్యూ నేను తరుతూ ముగిద్దామా స్వామి? తప్పకుండా అమ్మా. మీరు మంగళంగా ఏదైనా ఒకటి పనసానండి. తప్పకుండా అమ్మా. ఓం విష్ణోన్న గమ్మేర్యాణి ప్రపోచమ్య పార్థివాని విభవేన జాగంతిగా అస్కభాయుదుత్తరగం తదత్తం విచక్రమాణత్తేధోరుగాగో విష్ణో రటాటపతి విష్ణా పృష్టపతి విష్ణాత్తత్రే విష్ణాచ్చూరతి విష్ణా ధుపపతి వైష్ణవపతి విత్తవేత్వ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ. జై శ్రీరామ స్వామి.